డీటెయిల్స్ చూస్తే గుడివాడలో కెసినో జూతం గురించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నేత వల్లారామయ్య తెలిపారు. అనంతరం వల్లారామయ్య మాట్లాడుతూ కెసినోపై కరపత్రాలు ఆధారాలను గవర్నర్కు సమర్పించామన్నారు. గుడివాడ కెసినో గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునని అన్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ రెడ్డి అయితే అసలు పట్టించుకోవడమే లేదని, దుర్మార్గపు మంత్రిని కాపాడాలన్నదే సీఎం ఆలోచన అని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు వ్యవస్థ గౌరవాన్ని తీసేశారని వల్లారామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. గౌరవ మంత్రి కొడాలి నాని గారి నేతృత్వంలో గుడివాడలో నిర్వహించబడిన క్యాజినో చీర్ గర్ల్స్ అంగాంగ ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శన, కోట్లాది రూపాయలు జూతం పేరుతో చేతులు మారటం, 250 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లుగా అంచనా. భారతదేశ ఎకానమీకి పెను విఘాతం, వందలాది వేలాది కుటుంబాలు సర్వనాశనమైపోవటం. మంత్రిని భద్రం చేయండి. ఈ క్యాజినో తెలుగు సంస్కృతికి పెను విఘాతం, తెలుగు సంస్కృతి మీద ఇదొక దాడి అని పోలీసుకి, రెవెన్యూ వాళ్ళకి, అందరికీ, డీఐజీకి, డీజీపీకి, అందరికీ విజ్ఞప్తి చేస్తే ఏమి యాక్షన్? నో యాక్షన్. ఎక్కడా ఏమి యాక్షన్? చీమగుట్టినట్లు కూడా జరిగితే ఏమిటి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇక్కడ తప్పు జరిగింది అని చెబితే మా మీద కేసులు పెడుతున్నారు పోలీసులు. తప్పు జరిగితే జరిగింది, మీరెవరయ్యా అంటానికి వెళ్తున్నారు. గుడివాడు వస్తే కాళ్ళని కొడతా అన్నాడు ఆ మంత్రి. గుడివాడు వస్తే మిమ్మల్ని చంపేస్తా ఉన్నాడు ఆ మంత్రి. ఏవండి గతంలో ఎన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు లేవండి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తే కొడతారండి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తే కేసులు పెడతారండి? ఒక వింత పోకడ పోతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో.